స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేర్లలో అభిజిత్ ఒకటి. హీరోగా నటించిన దక్కని గుర్తింపు, ఆదరణ బిగ్ బాస్ 4వ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతడి సొంతమయ్యాయి. అలాగే ట్విట్టర్లో పలుమార్లు ట్రెండ్ అవడంతో దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే రియాలిటీ షోలో విన్నర్గా ఎంపికవడంతో మరింత పాపులర్ అయ్యాడు. అప్పటి నుంచి అతడు ఫుల్ బిజీ అయిపోయాడు. ఇలాంటి పరిస్థితిలో అభిజిత్ పెళ్లి గురించి అతడి మద క్లారిటీ ఇచ్చారు. ఎవరితో ఎప్పుడు జరుగుతుందో చెప్పారు. ఆ వివరాల్లోకి వెళ్తే, సినిమా హీరో స్థాయితో బిగ్ బాస్ 4వ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చాడు అభిజిత్. రావడం రావడమే, మొనాల్ గజ్జర్తో పులిహోర కలపడానికి ప్రయత్నించాడు. ఇలాంటి సమయంలో ఆమె మరో కంటెస్టెంట్ వైపు వెళ్ళిపోయి ఇతడికి దూరమైంది. ఇలాంటి సమయంలో దేత్తడి హారికకు అభిజిత్ బాగా దగ్గరయ్యాడు. దీంతో ఈ యంగ్ హీరోకు లవర్ బాయ్ బిరుదు ఇచ్చేశారు ప్రేక్షకులు. బిగ్ బాస్ అంటే టాస్కులు మాత్రమే గెలవడం కాదు, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం అనే విషయాన్ని నిరూపించాడు అభిజిత్. హౌస్లోని కంటెస్టెంట్స్ చెమటోర్చి మరీ టాస్కులు చేయగా అతడు మాత్రం బుర్రకు పనిచెప్పేవాడు. ఈ విషయాన్ని కంటెస్టెంట్లు గుర్తించకున్నా ప్రేక్షకులు తమ ఓట్ల ద్వారా అభికి మద్దతు తెలిపారు. ఫలితంగా అతడు విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అభిజిత్ ఫుల్ బిజీ అయిపోయాడు. న్యూస్ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు చేసే ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. అదే సమయంలో తనకు మద్దతు తెలిపిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాడు. అంతేకాదు, బిగ్ బాస్ విన్నర్కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న సమయంలో అభిజిత్ దేత్తడి హారికతో చాలా చనువుగా ఉండేవాడు. దీంతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే బయట అభిగా అనే నేమ్ కూడా ట్రెండ్ అయింది. దీంతో పాటు హారిక మదర్ వాళ్ళ పెళ్లి గురించి కామెంట్స్ కూడా చేశారు. ఇలాంటి పరిస్థితిలో అభిజిత్ ఆమెను తన చెల్లి అని చెప్పి భారీ షాక్ ఇచ్చాడు. అభిజిత్ బిగ్ బాస్ హౌస్లో ఉండి ఫేమస్ అయితే అతడి మదర్ లక్ష్మీ ప్రసన్న బయట నుంచే పాపులర్ అయ్యారు. కుటుంబ సభ్యులు షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. అతడు గెలిచిన తర్వాత ఆమె మరింత కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ చిట్చాట్ కార్యక్రమంలోనే అభిజిత్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఆమె అభిజిత్ పెళ్లి గురించి మాట్లాడుతూ, వాడికి వచ్చే సంవత్సరం చివరిలో పెళ్లి చేయాలని నిర్ణయించాం. మేము చూసిన అమ్మాయితోనే జరుగుతుంది. ఇప్పటికే కొన్ని మ్యాచెస్ చూసాం, చూస్తున్నాం కూడా. ఇప్పుడు వాడి దృష్టి కెరీర్పై ఉంది. అయినప్పటికీ పేరెంట్స్గా కొడుక్కి పెళ్లి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే వచ్చే ఏడాది ఖచ్చితంగా చేసేస్తామని ఆమె వివరించారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.